ఖమ్మం జిల్లాలోని ఓ ఇంట్లో గ్యాస్ లీకై మంటలు ఎగిసిపడ్డాయి. చర్చ్ కాంపౌండ్ ప్రాంతంలో షేక్ హసన్, భార్య సల్మా, పిల్లలు నజియా, నిజాత్తో కలిసి ఉంటున్నారు. ఎప్పట్లాగే ఈ ఉదయం టీ పెట్టేందుకు సల్మా స్టవ్ వెలిగించగా అప్పటికే గ్యాస్ లీక్ అవడంతో మంటలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో ఉన్న నలుగురు గాయపడ్డారు. హసన్కు తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిలిండర్ పేలకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మంటల ధాటికి ఇంటి పైకప్పు రేకులు పగిలిపోయాయి. తలుపులు, ఇంట్లో వస్తువులు కాలిపోయాయి. చూడాలండి అమ్మాయి అయితే వాళ్ళు టీ పెట్టుకోవడానికి వెళ్ళారంట. పొద్దున పూట వెళ్ళి అయితే గ్యాస్ పేలేసి ఇప్పుడు భార్యకి, పిల్లగా, మా కొడుకుకి, మా కోడలు, మనవరాలు ఇద్దరు మొత్తం కాలిపోసి రేకులు కూడా లేసిపోయినాయండి. చూసేదాకా మేము వెళ్ళి చూసేదాకా రేకులు లేసిపోయినాయి. ఆ తలుపు విరిగి ఆ పిల్లకాడ మీద పడిపోయింది. ఉన్న ఇంట్లో సామాన్ మొత్తం కాలిపోయినాయి. అక్కడ కూడా మీరు వెళ్ళి చూసిరండి ఒకసారి, మీకు తెలుసు అది కదా. అక్కడ కూడా చూసిండి, ఒక పైన రేకులే లేసిపోయినాయి అంట. అసలు మొత్తం అయితే ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం కాలిపోయినాయి. వీళ్ళు కూడా పక్కన పిల్లగాడు చూసేసి కేకలు పెడితే మేము అందరం వచ్చి చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకొచ్చాము. అది జరిగిందండి. మా హుసేన్, మా అక్క కొడుకు అండి, బాగా కాలిపోయినాడు పిల్లవాడు. ఆయనకి బాగా కాలింది. ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము. టీ చేస్తుంటే ఒక్కసారి సౌండ్ వస్తే వామ్ అన్నదంట. రేకులన్నీ వలిగిపోయినాయి. మేము ఏడుచుకుంటూ బయటకు వస్తే మా డాడీకి మా చిచ్చ బయటికి తీసుకొని వచ్చిండు. తీసుకొని వస్తే ఆ తర్వాత మా మమ్మీ కూడా బయటికి వచ్చింది. ఏడుచుకుంటూ మా నాయనమ్మ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి చాలా ఏడ్చినాం. అప్పుడే ఇంకో నాయనమ్మ వచ్చి చాలా